నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్స్ కనుల పండుగ ముగిసిన దేవి శరణవరాత్రి మహోత్సవాలు భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందించడం అభినందనీయం వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు देवी शरणनवरात्रि उत्सवाल्लो भागंगा विजयदशमी पर्वदिनानि पुरस्करिंचुकुनि पट्टणंलो शैवालयाल्लो अम्मवारु पुष्पालंकरण शोभतो भक्तुलचे पूजलु अंदुकुन्नारु श्रीवासवी कन्या परमेश्वरी अम्मवारी आलयंलो श्रीवासवी माता श्रीराजराजेश्वरी अम्मवारु निजरूप पुष्प अलंकरण शोभतो भक्तुलचे पूजलु अंदुकुन्नारु आलयं सत्रं कमिटी गारी वर्गं कार्यक्रमाल्लो पर्यवेक्षिंचारु आलय प्रधान अर्चकुलु विजयदशमी विशिष्टतनु विवरिंचारु मारिसुपेटलो वेंचेसि उन्न श्री बाला त्रिपुरसुंदरी समेत श्री चंद्र मौलीश्वर स्वामी आलयंलो आलय अर्चकुलु अम्मवारिकि विशेष पुष्पालंकरण सेव चेशारु विशेषंगा भक्तुलु पाल्गोनि अम्मवारि सेवलु तरिंचारु आलय कमिटी कार्यवर्गं कार्यक्रमालु पर्यवेक्षिंचारु रामलिंगेश्वरपेट श्री दुर्गा पार्वती समेत श्री रामलिंगेश्वर स्वामी आलयंलो दसरा उत्सवालु घनंगा निर्वहिंचि अम्मवारिकि पुष्पालंकरण चेशारु देवी चौकुलो गल श्री राजराजेश्वरी अम्मवारु निजरूप दर्शनंतो भक्तुलचे पूजलु अंदुकुन्नारु शिवाजी चौकुलोनि कालीमाता आलयंलो विजयदशमि संदर्भंगा भक्तुलु विशेष पूजलु निर्वहिंचारु అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు విశేషంగా ముగిశాయి. గంగనమ్మపేటలోని కామాక్షి అమ్మవారి దేవాలయంలో భక్తులు దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. బాలాజీరావుపేట అయ్యప్పపురంలో వేయించేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయంలో దేవీ నవరాత్రుల ముగింపుగా విజయదశమి వేళ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి అలంకారంలో అమ్మవారు భక్తులచే పూజలు అందుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గా హరిబాబు శాస్త్రి ఆలయంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక సేవలను వివరించారు. విజయదశమి పర్వదిన వేళ పట్టణంలోని పరిసర ప్రాంత గ్రామాల్లో అమ్మవారి ఆలయాలు భక్తజన సందోహంతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్నాయి. తెనాలి గంగానంపేట మజిక్ చెరువు వద్ద వేంచేస్తున్న శ్రీ కామాక్షి అమ్మవారి దసరా మహోత్సవాల్లో చివరి రోజు ఈ రోజు అమ్మవారి పుష్పశ్రేణి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసన నిలిచి గుంటుమార్చిన కార్యక్రమాలు పూర్తయినాయి. అదేవిధంగా నవగ్రహ చండీహోమ మహామృత్యుంజయ హోమ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. సాయంత్రం 5:30కు సెమీ పూజా కార్యక్రమం మంత్రపుష్పాది కార్యక్రమాలు మంగళహారతి కార్యక్రమాలు కూడా జరుగును. కావున యావన్ మంది భక్తులు ఈరోజు ఈ అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా श्री 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 जगद्गुरु पुष्पगिर शंकराचार्य महासंस्थान पीठपालित श्री बाला त्रिपुर सुंदरी समेत चंद्रमौलीश्वर स्वामी वारी देवस्थान में विजयदशमी देवी शरणनवरात्रुलनु पुरस्करिंचुकोनि गत 9 रोजुल पाटु कूडा अम्मवारु विशेषंगा अवतारमुलु अलंकारमुलु चेसुकोनि अंदरिकी दर्शनम् इच्चिनदि इवाळ विजयदशमी महापर्व दिनम् पुष्पशय्य अलंकारंलो अम्मवारी दर्शनम् సాయంకాలం శమీ పూజా మహోత్సవం అలాగే 6 గంటలకు గ్రామోత్సవం కార్యక్రమం ఉంటుంది. యావత్తు భక్తులందరూ కూడా వచ్చేసి పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహాన్ని పొందుతారు అని కోరుతూ దేవస్థానం కమిటీ ఈరోజు విజయదశమి కావున తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. ఇది మారిస్పేట బాలా త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం. ఈ దేవీ నవరాత్రులు ప్రారంభించి 9వ రోజు మరి 9వ రోజు విశేషం ఏంటంటే అమ్మవారు ఈ 8 రోజులు రాక్షస సంహారం చేసి నేడు సంతోషంతో ఉయ్యలలో ఊగుతున్నది. ఈ చిత్రీకరణ మా ఆలయ పూజారైన పణిగారు బాగా చిత్రీకరించారు. వారికి ఆ దేవస్థానం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సాయంత్రం 5 గంటలకి సెమీ పూజ కార్యక్రమం ఉంది. 6 గంటలకి ఊరేగింపు రథోత్సవం ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తెనాలి పట్టణము బోస్ రోడ్లో వేయించినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారికి దేవస్థానంలో దేవీ శరణ నవరాత్రి మహోత్సవాల భాగంగా ఈ రోజున 10వ రోజు విజయదశమిని పురస్కరించుకొని శ్రీ వాసవి అమ్మవారు శ్రీ పుష్పశయ్యాదేవిగా అలాగే రాజరాజేశ్వరి అమ్మవారు నిజరూపము రాజరాజేశ్వరిగా కొలువుదీరి ఉన్నారు. మహామంగళ పూర్ణ ఆవతి కూడా జరుగుతూ ఉన్నది. మరి ఈ రోజున శమీ పూజాది కార్యక్రమం సాయంకాలం
సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది తర్వాత 7 గంటలకు అమ్మవారి పురవేదుల్లో చక్కగా సువర్ణ వేషధారణతో దుర్గాది అలంకారంతో పురవేదుల్లో అమ్మవారి దర్శనిస్తారు కావున భక్తులందరూ కూడా ఈ యొక్క రథోత్సవంలో పాల్గొని అమ్మవారి యొక్క కృపక పాత్ర కావాల్సినగా కోరుతూ ఉన్నాను జై బోలో దుర్గా భవాని మాతకు జై దేవి శరణవత్ర మహోత్సవ కార్యక్రమాలు ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 9 రోజుల గురించి విశేషమైన అలంకారాలతో ఈ రోజు రాజరాజేశ్వరం అలంకరణ విశేష మహాయోగంతో కుంకుమార్చన కార్యక్రమాలు రేపు అన్నసంతర్పణ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యాన మంది భక్త మహాసంధ కూడా ఈ శరణరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో కుంకుమ పూజ చేసుకున్న వాళ్ళకి అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి విజయదశమి మహోత్సవ కార్యక్రమాలతో అమ్మవారి ఎల్లప్పుడు కూడా మీ కుటుంబాలని అష్టైశ్వర్య భోగభాగ్యంతో కాపాడాలని కోరుకుంటూ జై బోలో దుర్గా భవానీ మాతకు జై మహాశివ విజ్ఞప్తి గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివేలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో అష్టభుజి దుర్గాదేవిగా వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి యొక్క 88వ దేవీ శరణరాత్రి మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా గ్రామ ప్రజల యొక్క అందరి సహాయ సహకారాలతో జరుగుతూ ఉన్నాయి అన్ని కార్యక్రమాల్లో విజయం చేకూరి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారు విజయదశమి పర్వదినాన త్రిభువనాధీశ్వరిగా అలంకారభూతులై ఉన్నారు భక్తులంతా కూడా నందివేలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించి మీ యొక్క కోరికలు తీర్చుకొని ఆ అమ్మ యొక్క కృపాకటాక్షేక్షములకు పాత్రులు కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాము ఈ విజయదశమి పర్వదినాన అందరికీ కూడా విజయం చేకూరి అన్ని కార్యక్రమాల్లోనూ విజయం ఉంది విజయాన్ని అందించే విజయదశమి ప్రజలందరికీ సుఖ సంతోషాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు చెడుపై విజయాన్ని అందించే విజయదశమిన శ్రీ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలందరూ పాడి పంటలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు విజయదశమి పండుగ ప్రతి ఒక్కరికి విజయాన్ని అందించేలా ఉండాలని పేర్కొన్నారు అలాగే హెచ్సీవీ ప్రేక్షకులకు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఈ దసరా సందర్భంగా దాదాపు 9 రోజులు ప్రతినిత్యం పూజలు 9 రోజులు కూడా 9 అలంకారాలతో అమ్మవారిని అనేక రూపాల్లో భక్తులందరికీ దర్శనం ఇచ్చేలాగా ఎన్నో కార్యక్రమాలు మన ప్రాంతంలో నిర్వహించుకోవడం అనేది మనందరికీ తెలిసినటువంటి అంశం ఇది ఒక అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మరొకసారి అందరికీ కూడా ఈ సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం క్రీస్తులంక గ్రామంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఆధ్వర్యంలో శనివారం వరద బాధితులకు వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆంధ్ర ఎవాంజలికల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనందబాబు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు తమ సహకారాన్ని అందించాయన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది వరదల కారణంగా ప్రజలు తీవ్ర నష్టపోయారని గుర్తు చేశారు ప్రభుత్వం ముందస్తు చర్యల మూలంగా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని పంట నష్టపోయిన రైతులను కూడా ఆదుకున్నామన్నారు వరద బాధితులకు అండగా నిలిచిన ఏఈఎల్సీ సంఘాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని మురళీకృష్ణ ఏఈఎల్సీ పాస్టర్లు సంఘ పెద్దలు పాల్గొన్నారు ఆహారాలు కానీ నీళ్లు కానీ వైద్య సదుపాయాలు కానీ ఏ ఇబ్బంది వచ్చినా యుద్ధ ప్రాతిపదికన ఏ చర్యలు తీసుకోవాలనే దానికి అన్ని కార్యక్రమాలు అన్ని సౌకర్యాలు ఒడ్డు వారి తెలియజేసి రెడీగా ఉన్నాం ఆ రోజు ఎవరికి ఏది ఇబ్బంది కాకుండా తాగే మంచిది వాటర్ ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అసలు అన్ని ఆహార పదార్థాలు కానీ దేనికి కూడా కొరత లేకుండా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకున్నామనే సంతృప్తి అయితే మాకు ఉంది మీకు కూడా సంతృప్తి కలిగించామని అనుకుంటున్నాను నేను మునిగిన ఇళ్ళకి నష్టపరిహారం ఇప్పించుకున్నా కానీ పంట నష్టపోయినటువంటి రైతులు కానీ కౌలు రైతులు కానీ నష్టపరిహారం అందించే దానిలో
అంచనా తయారు చేయడంలో ఎక్కడ కూడా అవకతవకలు పాల్పడకుండా ఎవరిని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని బాధితులందరినీ గుర్తించి వారికి ప్రభుత్వం నుంచి స్పందన చేకూర్చే చర్య తీసుకోవాలని ఒకటి పెట్టాలి. వరద ముందు తిరిగాం గ్రామాల్లో, వరద అనంతరం రెగ్యులర్గా ఈ గ్రామాలని పర్యటించి ఎవరు కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులని ఆదేశాలిచ్చి అన్నీ కూడా సక్రమంగా అందించేవారి వృత్తి కూడా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ వరద నుంచి నష్టపోయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో రహదారులు మరమ్మతులు కానీ నిర్మాణం కానీ ఈ రాబోయే కొల్లూరు లాకుల దగ్గర వంతెలు పెద్ద ఇబ్బందికరంగా ఉంది. ఆ వంతెల నిర్మాణం కూడా చేపించాలని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళని నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా రహదారుల నిర్మాణం కూడా చక్కగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని అవసరాలు తీర్చేదానికి ఈ ప్రభుత్వం మూడు నెలలు అవుతా ఉంది అధికారంలో వచ్చి. మీ అందరూ రాష్ట్రంలో అందరూ కూడా ఆశీర్వదించి ఇలా గొప్ప మెజార్టీలతో మమ్మల్ని అందరినీ మా ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి నమ్మకం బొమ్మ కాకుండా మీకు ఇబ్బందులు కష్టాలు ఎదురైనప్పుడు మీతో మేమున్నామనే ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం. మీకు వెళ్ళండి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అంటూ భక్తులు జయ జయధ్వానాలతో సాయిబాబా పుణ్యతిథి ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. దక్షిణాపదంలో తొలి సాయిబాబా మందిరంగా పట్టణంలో విరాజిల్లుతున్న బోస్ రోడ్ లోని బాబావారి 106వ పుణ్యతిథి సందర్భాన్ని పురస్కరించుకుని బాబావారికి విశేష పుష్ప అలంకరణలతో అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు, కార్యక్రమాలు పర్యవేక్షించారు. అదేవిధంగా పట్టణంలోని వివిధ బాబా మందిరాల్లో బాబావారి పుణ్యతిథి ప్రత్యేక పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా నందివెలుగు గ్రామంలో వేంచేసి ఉన్న బాబా మందిరంలో బాబావారి పుణ్యతిథిని పురస్కరించుకుని విజయదశమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా విధుల్లో భాగంగా బాబావారికి మహాన్యాసపూర్వక ఏకాదశ సుగంధ ద్రవ్యాది సహిత పంచామృతాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్న హారతి సమయంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక ప్రచారకురాలు శారదా చలపతి, మహిళా భక్త బృందం సంకీర్తనలు, లలిత సహస్రనామ పారాయణం, భక్తి సంకీర్తన, పారాయణ కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సాయంత్రం గ్రామ వీధుల్లో విశేషంగా నిర్వహించారు. సాయి క్షేత్రం కమిటీ చైర్మన్ ఎంబీ హరిప్రసాద్, శ్రీవల్లి, అన్నపూర్ణ, పార్వతి, ఫణి, కృష్ణ, నరసింహ తదితర బాబా భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగేటువంటి దసరా మరియు శ్రీ షిరిడి సాయిబాబా పుణ్యతిథి మహోత్సవాల సందర్భంగా ఈ మందిరము పూర్వ సంప్రదాయాన్ని అనుసరించి దసరా పుణ్యతిథి కార్యక్రమాలను కలిసి 3వ తారీఖు కలిసి స్థాపన చేయడం జరిగింది. అవి అదే రోజు గురువారం రావడం చేత సాయంత్రం పల్లకీ ఉత్సవం కూడా మేళతాళాలతో వైభవపేతంగా జరపబడింది. ఆ రోజు ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో 13వ తారీఖు ఉదయం పురవీధుల్లో బాబా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఊరేగింపు అనంతరము 11:00-11:30 ఆ ప్రాంతంలో భక్తులందరికీ బాబా అన్నప్రసాదము వితరణ చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లన్నీ చక్కగా సమకూర్చబడింది. ఈరోజు బాబాగారి 106వ పుణ్యతిథి, అలాగే దసరా మహోత్సవం పర్వదినం కూడా శ్రీ సాయి క్షేత్రం నందు ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు మధ్యాహ్న హారతి అనంతరం కూడా ఎంతో చక్కగా శ్రీ శారదా చలపతి గారి ఆధ్వర్యంలో చక్కటి సంకీర్తన గానామృతాన్ని కూడా ఎంతోమంది భక్తులు వీక్షించారు. అలాగే శ్రీ సాయినాథుని యొక్క పల్లకి ఉత్సవము, ఇవన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా ఈ HCV టీవీ మరియు ఛానల్ వారు వీక్షించే వాళ్ళందరూ కూడా ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు చక్కగా అందాలని, అలాగే బాబా యొక్క కృపా కటాక్షం ఈ సాయి క్షేత్రంలో ఎప్పుడూ కూడా అందరూ వీక్షించిన వాళ్ళందరికీ, దర్శించిన వాళ్ళందరికీ కూడా ఆయన చక్క కొంగు భాగాలుగా ఆశీర్వదించడం జరుగుతున్నది. కాబట్టి భక్త మహాశైలందరూ కూడా దసరా పర్వదిన శుభాకాంక్షలతో పాటు శ్రీ బాబావారి యొక్క 106వ పుణ్యతిథి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఓ శ్రీ సాయిరామ్. షిరిడి సాయిబాబావారి పుణ్యతిథి సందర్భంగా, 106వ పుణ్యతిథి సందర్భంగా ఈరోజు పొద్దున్నీ స్వామివారికి అభిషేకాలు, అర్చనలు అన్నీ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయ చైర్మన్ శ్రీ హరిప్రసాద్ గారు, వల్లి దంపతుల ఆధ్వర్యంలో
మేమంతా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నాము. ఇప్పుడు సంకీర్తన కార్యక్రమం చేస్తున్నాము. సాయంత్రం పల్లకి సేవ, ఊరేగింపు, గ్రామ వీధుల్లో అన్నీ ఉంటాయి. అందరూ కూడా అన్నీ తిలకించి భక్తి పారవశ్యంలో ధన్యులవ్వాలని కోరుకుంటున్నాం. శ్రీ లలిత పరమేశ్వరి అమ్మవారి 27వ వార్షిక దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో శనివారం అమ్మవారు శ్రీరాజరాజేశ్వరి దేవిగా పుష్పాలంకరణ శోభలో భక్తులచే పూజలు అందుకున్నారు. మండలంలోని ఎరకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపుగా అమ్మవారు శనివారం శ్రీరాజరాజేశ్వరి దేవిగా పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సంగీత, నృత్య, కోలాట, భజనలు విశేషంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. కృష్ణస్వామి పర్యవేక్షణలో ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి సేవలు తరించారు. తెనాలి మండలం ఇరికిలిపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాల శివసుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణమునందు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క 27వ వార్షిక శరణవరాత్రుల మహోత్సవములు పూజ్య శ్రీ కృష్ణస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా గత 10 రోజుల నుంచి కూడా ప్రారంభమై ఈరోజు విజయదశమి పర్వదినం సందర్భంగా పురస్కరించుకొని ఈరోజు వరకు కూడా ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు, విశేష హోమార్చనలు, అట్లాగే వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా పూజ్య శ్రీ కృష్ణస్వామి వారి యొక్క పర్యవేక్షణలో ఓం శ్రీ బాల శివసుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క భక్త బృందం ప్రత్యక్షమైనటువంటి పర్యవేక్షణలు కూడా నిర్వహించబడుతూ ఉన్నవి. స్థానిక రామస్వామి పేటలో వేంచేసి ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవస్థానంలో శ్రీ అష్టలక్ష్మి సహిత దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు శనివారం వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున అమ్మవారు శ్రీ విజయలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చి పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. తొలుత విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, విశేష పంచామృత అభిషేకం, శ్రీ విజయలక్ష్మి హోమం, పూర్ణాహుతి తదితర వైదిక క్రతువులను అర్చకులు వాగముక్తంగా జరిపారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాంతం నాగమూర్తి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన ప్రారంభమైన దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజాదిక కార్యక్రమాలు, హోమాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున శనివారం అమ్మవారు శ్రీ విజయలక్ష్మి దేవిగా పూజలు అందుకుని పేర్కొన్నారు. ఆ పూజాది కార్యక్రమాల్లో కౌన్సిలర్ పేరం సంజీవరెడ్డి, వరలక్ష్మి దంపతులు, అమ్మవారి విగ్రహ దాతలు జలగం రాఘవ, నాగరాజ కుమారి దంపతులు పాల్గొనగా ఆలయ సింగిల్ ట్రస్టీ కార్యనిర్వహణ అధికారిని ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. స్థానిక రామస్వామిపేటలో వేయించేసుకున్న శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఎంతో వైభవంగా శ్రీ అష్టలక్ష్మి సైత దుర్గాదేవి శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరిగినాయి. ఈ రోజున విజయదశమి సందర్భంగా అమ్మవారు విజయలక్ష్మి దేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారిని విశేషంగా ఈ యొక్క విగ్రహదాతలు రాఘవ నగరాజు మరి సహ కుటుంబం అమ్మవారి విశేష పూజలో పాల్గొన్నారు. ఈరోజు దాతలుగా పేర సంజీవరెడ్డి గారు, చలంపట్టి వరలక్ష్మి సహ కుటుంబం విశేష అభిషేకాలు, హోమాది కార్యక్రమాలు జరిపించారు. ఈవో మల్లేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించారు. భక్తులందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారు విజయలక్ష్మి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షంతో అందరూ కూడా సంతోషంగా శుభశాంతులతో పట్టిల్లాలని అమ్మవారు ఆశీస్సులు చేస్తూ జయ శ్రీరామ్. కోర్కెలు తీర్చే కొంగు బంగారమైన శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శత కలశాభిషేక తిరునక్షత్ర మహోత్సవములు కరుణ పండుగ కొనసాగుతున్నాయి. స్థానిక చెంచుపేట అమరావతి ప్లాట్స్ కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ గోదా పద్మావతీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి విశేష అలంకార ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేక తిరునక్షత్ర మహోత్సవాలు, ఆలయ అర్చక స్వాములు ప్రత్యేక పూజలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా శనివారం విజయదశమి విశేష అలంకారంలో భాగంగా అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కమిటీ కార్యవర్గం తుమ్మల సత్యనారాయణ, దేవభక్తుని ఉమామహేశ్వరరావు, కిక్కోడి చిన్న కృష్ణారెడ్డి, గడ్డిపాటి పుష్పకుమారి తదితర సభ్యులు ఉత్సవాల్లో పర్యవేక్షించారు. నారాయణ శ్రీ గోదా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమరావతి కాలనీ చేతుపేట 3/10/2024 గురువారం నుండి 12/10/2024 శనివారం వరకు నిత్య కార్యక్రమాల్లో రోజు ఒక అలంకారంతో అమ్మవారి దర్శనమిచ్చారు. ఈరోజు చివరి రోజు శనివారం శతకటాభిషేకం జరుగుతుంది.
మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. ఈరోజు భక్తులందరూ విరివిగా ఇచ్చేసి స్వామివారి కృప పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి కృప పాత్రులు అవసరంగా మనవి. జై శ్రీమన్నారాయణ. దుగ్గిరాల రైలుపేట యార్డు సమీపంలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు శనివారం శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. దసరా ఉత్సవాల్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో మహిళలు భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోగా వచ్చిన భక్తులకు నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ భాష్యం సాకేత్ మాట్లాడుతూ శ్రవణ నక్షత్రం శనివారం కావడంతో స్వామివారికి శాంతి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి రోజుకొక పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఉయ్యల సేవా, గరుడోత్సవం, చతుర్థ, కలశ స్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. తిరుపతిలో ప్రతి శుక్రవారం స్వామివారికి జరిగే విధంగా దేవస్థానంలోని మూలమూర్తికి అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానికులు చుండూరు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైలుపేటలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత 8 రోజులుగా ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవాలు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. గ్రామానికి చెందిన పువ్వాడ శైలజ, విజయనాథ్ దంపతులు కళ్యాణాన్ని జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేదాంతం రామచంద్ర, కొంగర సుధీర్ బాబు, కంభంపాటి క్రాంతి కుమార్, వంకధార పని, వంకధార సుధాకర్ గుప్తా, తోకల బాలాజీ, వంకధార విజయలక్ష్మి, పువ్వాడ శైలజ, మహిళలు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా ఈరోజు చివరి రోజు శ్రవణ నక్షత్రం శనివారం కారణంగా విశేషంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. ప్రతి శుక్రవారము కూడా స్వామివారికి ఉదయం 7 గంటలకి శుక్రవారాభిషేకం. తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామివారికి ప్రతి శుక్రవారం అభిషేకం జరుగుతుందో అదేవిధంగా మన దుగ్గిరాల గ్రామంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శుక్రవారము కూడా స్వామివారి మూలమూర్తికి అభిషేకము, ప్రతి నెలా వచ్చేటటువంటి శ్రవణ నక్షత్రం రోజు శాంతి కళ్యాణ మహోత్సవాలన్నీ కూడా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. స్వామివారి యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్వామివారి యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రలు కాగలరుగా తెలియజేసుకుంటున్నాము. ఓం నమో వెంకటేశ్వరాయలు. ఈరోజు దుగ్గిరాల గ్రామంలో వచ్చేసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం నందు ఈ దసరా ఉత్సవాలకు సంబంధించి గత 8 రోజుల నుంచి కూడా స్వామివారికి ఇక్కడ తిరుమలలో జరిగే విధంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రము మరియు శ్రవణ నక్షత్రం నందు ఈరోజు ఇక్కడ మరి మనకి ఈ దేవస్థానం ప్రారంభమప్పుడు వంకధార హేమచంద్ర గారు కీర్తిశేషులు వారి యొక్క ఆధ్వర్యంలో ధ్వజస్తంభ నిర్మాణం జరిగింది. వారు ఈ యొక్క ధ్వజస్తంభ నిర్మాణం చేసి ఈ దేవాలయ అభివృద్ధికి వాళ్ళ కుటుంబం నుంచి అక్కడ కృషి వచ్చింది. మాకు ఈ అమ్మవారికి లలిత సహస్రనామ సహిత అష్టోత్తర శతనామావళి పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం నిర్వహించడం జరిగింది. కావున యావన మంది భక్తులు కూడా విచ్చేసి స్వామివారు అమ్మవారు దర్శనం చేస్తున్న కోసంగా కోరుచున్నాము. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సెమీ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. అనారోగ్యానికి గురై కుటుంబ పోషణకు ఇబ్బంది పడుతున్న స్థానిక ఐతానగర్కు చెందిన లింగేశ్వరరావుకు పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ టీం సభ్యులు అండగా నిలిచి పండ్ల వ్యాపారం ఏర్పాటు చేశారు. శనివారం ఐతానగర్లోని లింగేశ్వరరావుని యంగ్ జనరేషన్ టీం సభ్యులు కలిసి సాయం చేసి ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్ మాట్లాడుతూ యంగ్ జనరేషన్ టీం స్థాపించిన నాటి నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కుటుంబ పోషణకు అవస్థలు పడుతున్న లింగేశ్వరరావు సాయం అడగగా పండ్ల వ్యాపారం ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అలాగే పట్టణానికి చెందిన దాసు కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో యంగ్ జనరేషన్ టీం సభ్యులు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఆపదలో ఉన్న వారికి యంగ్ జనరేషన్ టీం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులు శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది. మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు కూడా 3 కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో మొదటిగా తెనాలి పట్టణంలోని ఐతానగర్కి చెందిన లింగేశ్వరరావు గారు రోడ్డు యాక్సిడెంట్లో ఆయన కాలు పోగొట్టుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి ఆయన ఒక ట్రైసైకిల్ కావాలని కోరగా గతంలో ఆ టీం ఆధ్వర్యంలో ఆయనకి ట్రైసైకిల్ అందజేస్తూ ప్రతి నెల ఆయన కుటుంబానికి సరుకులని అందజేస్తున్నాము. దాసు గారికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, కృషిత అలానే హర్షిని. వీళ్ళిద్దరిని కూడా ఈ సంవత్సరం నుంచి మా టీం ఆధ్వర్యంలో వాళ్ళని దత్త తీసుకుని చదివిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. మూడవది కళ్యాణ్ గారు 2 కిడ్నీలు పాడైపోయి ఎంతో ఇబ్బంది పడుతూ కుటుంబం కూడా గడవని పరిస్థితుల్లో మమ్మల్ని సంప్రదించి ఏదైనా సరుకులు కోరగా ఈరోజు ఆ కుటుంబానికి కూడా సరుకులు అందజేయడం జరిగింది. ఇలానే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఎవరికి ఎటువంటి సహాయం కావాలన్నా సరే
మా టీం తోడుండి వాళ్ళకి సాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఆ ఫోన్ నెంబర్ 7075746123. ఏ టైంలో ఏ అవసరం ఉన్నా మాకు కాల్ చేయండి, ఎలాంటి అవసరం ఉన్నా సరే సాయం చేస్తాం తెలియజేస్తున్నాను. స్థానిక గాంధీనగర్లోని షిరిడీ సాయి వృద్ధాశ్రమం బుర్రిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మా గాంధీ శ్రాంతి వృద్ధాశ్రమం నందు శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఇంత హేమకుమారెడ్డి, పద్మలత దంపతులు, కుమారుడు శ్రీనాథరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ యోగా కన్వీనర్ ముద్దా భక్తుని రమణయ్య మాట్లాడుతూ ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ యోగా సభ్యులు పుట్టినరోజు, పెళ్లిరోజు కార్యక్రమాలు వృద్ధుల మధ్య జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, వై కోటేశ్వరరావు, శిరిడి ఆశ్రమ నిర్వాహకులు చందన, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, అనూష, పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలోను ఈ రోజున శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఇంత హేమకుమార్ రెడ్డి, శ్రీమతి పద్మలత గారి కుమారుడు ఇంత శ్రీనాథ్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. వృద్ధులకి దుప్పట్లు ఇవ్వటము, పిల్లలకి స్కూల్ బ్యాగులు, పుస్తకాలు ఇవ్వటము, ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఆ భాగంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనుల పండుగ ముగిసిన దేవి శరణవరాత్రి మహోత్సవాలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయం అందించడం అభినందనీయం. వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు.